हाय फ्रेंड्स, ना पेर सुहास। ईरोज नेनु क्वांटम QHM 495LM वेबकैम नैते अनबॉक्सिंग चेयबोतुन्नानु। सो लेट्स स्टार्ट द वीडियो। सो बॉक्स मीद अयिते इक्कड क्वांटम हाईटेक अनि रासुंदी अंड इक्कड ई वेबकैम पिक्चर उंदी అండ్ ఇక్కడ దీని మోడల్ అండ్ ఇక్కడ యూఎస్బి కెమెరా అని అయితే రాస్తుంది అండ్ సైడ్ వచ్చేసి కాంటాక్ట్ విత్ అస్ అని కొన్ని క్యూఆర్ కోడ్స్ అయితే ఉన్నాయి అండ్ వెనకాల మీకైతే దీని ఇన్ఫర్మేషన్ ఉంది సో వీడియోని పాస్ చేసి అయితే దీని అన్నిటిని చదవండి కూడా దీని ఇన్ఫర్మేషన్ ఉంది కింద కూడా దీని ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ పైన క్వాంటమ్ హైటెక్ అని అయితే రాసింది ఫస్ట్ దీని సీల్ని అయితే బ్రేక్ చేద్దాం సో బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం సో బాక్స్లో అయితే మనకి క్వాంటమ్ కెమెరా అండ్ ఇందులో ఇక్కడ మీరు ఈ ప్రోడక్ట్తో హ్యాపీయా అన్హ్యాపీయా అని ఒక కార్డ్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకైతే యూజర్ మాన్యువల్ ఉంది క్వాంటమ్ కెమెరాది సో ఇవన్నీ అయితే పక్కన పెట్టేసి మన కెమెరా మీదకైతే వద్దాం సో కెమెరా అయితే ఇలాంటి ఒక కవర్లో ఉంది సో ఇది మన కెమెరా దీనికైతే ఇక్కడ www.quantumhightech.com అని అయితే ఉంది ఇక్కడ అండ్ ఈ బటన్ ఎందుకంటే మనం ఫొటోస్ తీసుకోవడానికి ఇలా ప్రెస్ చేయాలి దీన్ని అండ్ ఇక్కడ మనకైతే 6 లైట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మీరు రాత్రి ఎప్పుడన్నా వీడియో ఆన్ చేయాలంటే అప్పుడు ఈ లైట్స్ అయితే మీకు మంచి క్వాలిటీ ఇస్తాయి అండ్ ఇదైతే మన యూఎస్బి పోర్ట్ దీన్ని మీ సిపియు కానీ ల్యాప్టాప్లో ఉన్న యూఎస్బి పోర్ట్లోనైతే పెట్టాలి అండ్ ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా అది లైట్స్ ఆన్ ఆఫ్ బటన్ మీకు ఆన్ చేయాలంటే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ దీనికైతే మనకి 360 డిగ్రీ రొటేషన్ ఉంది అండ్ ఇలా కూడా మీరు రొటేట్ చేయొచ్చు అండ్ దీనిలో అయితే బిల్ట్ ఇన్ మైక్ వస్తుంది ఇక్కడ ఒక హోల్ చూస్తున్నారు కదా ఇక్కడ అండ్ వెనకాల కూడా ఇదంతా మైకే సో మనం దీన్ని కొంటే మైక్ కూడా అవసరం లేదు సో ఇక్కడ నుంచి అయితే మీరు ఓపెన్ చేసుకొని పీసీ మీద ల్యాప్టాప్ మీద అయితే పెట్టాలి సో ఇప్పుడు మన పీసీకి అయితే కనెక్ట్ చేసి దీని కెమెరా క్వాలిటీ మైక్ క్వాలిటీ చూద్దాం ఇంకా ఇప్పుడు మీకు నేను డ్రైవర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్తాను యూఎస్బి కేబుల్ని అయితే మన సిపియులో ఉన్న యూఎస్బి పోర్ట్లోనే దీన్ని ఇలా అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేశాక మీ పీసీకి అయితే ఇలా పెట్టేయాలి ఇలా పెట్టాక దీన్ని అయితే ప్రెస్ చేయండి అంతే ఇది ఇలానే ఉంటుంది అండ్ దీన్ని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దీన్ని అయితే ఇలానే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరైతే డ్రైవర్ని ఇన్స్టాల్ చేయాలి డ్రైవర్ని ఇన్స్టాల్ చేయడానికైతే ఫస్ట్ మీరు మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి ఏదైనా బ్రౌజర్ లేదంటే ఓపెన్ చేశాక సో ఇక్కడ మీరు ఏమని టైప్ చేయాలంటే ఇన్స్టాల్ QHM 495LM 8603 వర్జన్ 5 అని సో అలా టైప్ చేశాక కొంచెం స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది www.quantumhightech.com సో డ్రైవర్స్ quantumhightech మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ మన వర్జన్ చూసుకోవాలి మన వర్జన్ అయితే QHM 495LM సో ఈ వెబ్ కెమెరా వర్జన్ అయితే డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేస్తే
మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయ్యాక రైట్ క్లిక్ షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడండి QHM4 అండ్ ఇక్కడ QHM4 వెబ్ కెమెరా అని ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు QHM495LMN కనిపిస్తుంది కదా 25 MP, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడికి వచ్చే స్క్రోల్ చేశాక ఇక్కడ ప్రో అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు ప్రో. సో దాని మీద అయితే రైట్ క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేశాక మీకు పర్మిషన్ అడుగుతుంది, ఎస్ అనే ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అయింది. తర్వాత మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. తర్వాత మీకు అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయ్యాక రీస్టార్ట్ అవుతుంది పీసీ. సో మీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాక రీస్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ పీసీ అయితే రీస్టార్ట్ అయింది. సో రీస్టార్ట్ అయ్యాక మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, కెమెరా క్యాప్చర్ అని, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇదన్న యాప్ అన్నమాట. సో దాని మీద అయితే క్లిక్ చేశాను అండ్ ఇలా మీకు ఓపెన్ అయింది. సో ఇక్కడ మీ డివైస్ సెలెక్ట్ లేదు. డివైస్ సెలెక్ట్ చేయాలంటే డివైజెస్లోకి వెళ్ళి USB 2.2 పీసీ కెమెరాని సెలెక్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారా, దీని పిక్చర్ క్వాలిటీ వితౌట్ LED లైట్స్ సో మంచిగానే ఉంది. సో విత్ LED లైట్స్ ఇప్పుడు చూపెడతాను. సో విత్ LED లైట్స్ ఇలా ఉంటుంది దీని పిక్చర్ క్వాలిటీ చూడండి. సో చాలామందికి డౌట్ ఉంటుంది, జూమ్లో ఈ కెమెరా అయితే ఆన్ చేసిన ఈ కెమెరాతో ఆన్ అవుతలేదని. సో అది ఎట్లా చేస్తారో ఇప్పుడు మీకు చూపెడతాను, ఈ కెమెరాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వెబ్ క్యామ్నని. సో ఫ్రెండ్స్ నేనైతే ఒక జూమ్ మీటింగ్ అయితే జాయిన్ అయ్యాను. సో ఇక్కడ మీకు స్టార్ట్ వీడియో పక్కనైతే ఒక చిన్న యారో అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ USB 2.2 పీసీ కెమెరా అని అయితే ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అలాగే మైక్తో కూడా అన్మ్యూట్ పక్కన చిన్న యారో ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మైక్రోఫోన్ తర్వాత బ్రాకెట్లో USB 2.0 మైక్ అని ఉంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మీ కెమెరా అండ్ మైక్ అయితే వర్క్ అవుతుంది. సో మీకైతే కెమెరా వర్క్ అవుతుందో లేదో చూపెడతాను. సో స్టార్ట్ వీడియో. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నా కెమెరా అయితే వర్క్ అవుతుంది. సో మీరు ఒక వెబ్ క్యామ్ కొనాలంటే బడ్జెట్ రేంజ్లో ఇదైతే మీకు బెస్ట్, దీన్ని అయితే మీరు కొనండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, జై భారత్.